हेलो अंडी, वेलकम बैक टू माय चैनल दिव्या हरीश। इदी ना चैनल फर्स्ट डे इन माय लाइफ व्लॉग। वीडियो लो नेन एक्कड़के वेल्लानो एम चेसानो अनि चूपिस्तुन्नानु अंड कोन्नि हेल्थ टिप्स कूडा इस्तुन्नानु। सो लास्ट वरकु मिस अवकुंडा चूडंडी। मार्निंग लेसि रेडी अयिपोयि किंदकोच्चि मा अत्तय मामय्य कोसम वेट चेस्तुन्नाम अन्नमाट। మా అత్తయ్య మామయ్య వచ్చారు, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము, తెనాలి వెళ్తున్నాము। ఒక చిన్న పని నుండి తెనాలి వెళ్తున్నాము మేము। అత్తయ్య చెట్టుకు పూసిన మల్లెపూలు కోసుకొని వచ్చారు, అసలు స్మెల్ అయితే సూపర్ ఉంది। అర్లీ అవర్స్ అనో తెలీదు, లేకపోతే లాక్డౌన్ ఎఫెక్టా అర్థం కాలేదు। అసలు హైవే మీద ఒక్క హోటల్ కూడా ఓపెన్ లేదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి। అలా కొంచెం సూర్యాపేట దగ్గర దగ్గరికి వెళ్ళాక ఒక మొబైల్ క్యాంటీన్ కనిపించింది, అక్కడ ఆగాము। అక్కడ మా ఫ్రెండ్ కూడా కనిపించి మాట్లాడింది, స్కూల్ ఫ్రెండ్। నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇదే ఆ టిఫిన్ సెంటర్, టిక్టాక్ టిఫిన్ సెంటర్ అంట, వెరైటీ పేర్లన్నీ పెడుతున్నారు। ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము। ఒక హెల్త్ టిప్ ఇస్తా అన్నాను కదా, ఏంటిది అని చూస్తున్నారా? ఇది ఎస్ బీట్రూట్ క్యారెట్ ఇంకా పోమోగ్రానేట్స్తో చేసిన జ్యూస్। ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఓరల్ సప్లిమెంట్స్తో పాటు ఈ జ్యూస్ కూడా తీసుకుంటే బెటర్। యో, మేము విజయవాడ రీచ్ అయిపోయాము। ఐరన్ గురించి మాట్లాడుతున్నాను కదా, మనం ఫుడ్లో తీసుకునే ఐరన్లో టూ ఫార్మ్స్ ఉంటాయి, అవి ఏంటంటే హీమ్ ఐరన్, నాన్ హీమ్ ఐరన్ అన్నమాట। సింపుల్గా చెప్పాలంటే హీమ్ ఐరన్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది, నాన్ హీమ్ ఐరన్ వెజిటేరియన్ సోర్సెస్లో ఉంటుంది। ఇప్పుడు హీమ్ ఐరన్ మన బాడీ బాగానే అబ్జార్బ్ చేసుకుంటుంది, కానీ నాన్ హీమ్ ఐరన్ని మన బాడీ అబ్జార్బ్ చేసుకోదు, ఎందుకంటే దీని బయో అవైలబిలిటీ చాలా తక్కువ, అంటే చాలా తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది। మనం తినే దాంట్లో ఒక 2-3% అబ్జార్బ్ చేసుకుంటుంది। దీని అబ్జార్బ్షన్ రేట్ పెంచాలంటే మనము ఐరన్తో పాటు విటమిన్ సి తీసుకోవాలి, అందుకే నేను ఇందాక జ్యూస్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాను। సో విటమిన్ సి ఉంటుంది కాబట్టి సిట్రస్ వాటిల్లో దీని అబ్జార్బ్షన్ పెరుగుతుంది। అంతేకాకుండా మనం కాల్షియం ఐరన్ అనేది కలిపి తీసుకోకూడదు, ఎందుకంటే అవి ఫైట్ చేసుకుంటాయి, నేను అబ్జార్బ్ అవుతా నేను అబ్జార్బ్ అవుతా అని। సో విడివిడిగా తీసుకోవాలి ఎప్పుడన్నా, అంటే కొంచెం గ్యాప్ ఉండాలన్నమాట। అంటే ఇప్పుడు పొద్దున కాల్షియం లైక్ పాలు అలాంటివి తీసుకున్నాం అనుకోండి, సాయంత్రం ఐరన్కి సంబంధించినవి తీసుకోవచ్చు। తెనాలి కన్నా ముందు వేరే ఊరికి వెళ్తున్నాము చిన్న పనుండి, ఆ ఊరికి వెళ్ళే దారిలో ఉండవల్లి కేవ్స్ ఉంటాయి, విజయవాడ అక్కడ ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు ఈ ఉండవల్లి కేవ్స్। కార్లో ఇంచే కొంచెం షూట్ చేశాను ఇది, ఇదేమో చిన్నజీయర్ స్వామి కట్టిస్తున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్। ఇది మా మామయ్య వాళ్ళు చిన్నప్పుడు నూరంట, అది చూపిస్తుంటే షూట్ చేస్తూ ఉన్నాను, చాలా మారిపోయింది అలా చెప్తుంటే కొంచెం షూట్ చేశాను। ఇంకా అత్తయ్య మామయ్య ఆ ఊర్లో వేరే పని చూస్తూ ఉంటే మేము ఊరికే అలా సెక్రటేరియట్ చూసొద్దామని వెళ్ళాము। ఇది ఏపీ సెక్రటేరియట్, సోలార్ ప్యానెల్స్ చూసారా, ట్రీ లాగా భలే పెట్టారు కదా, కొంచెం అలా బయట నుంచి అలా షూట్ చేసి లోపలికి మనం వెళ్ళలేరు కదా, బయట నుంచి అలా కొంచెం షూట్ చేసి రిటర్న్ అయిపోయాం। అండ్ మళ్ళీ రిటర్న్ తెనాలి వెళ్ళేటప్పుడు మంగళగిరి అన్నమాట, ఇది పానకాల నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, కొండ పైన ఒక గుడి, కొండ కింద కూడా ఒక గుడి ఉంటుంది, అది వాల్కెనిక్ మౌంటైన్। ఈ తెనాలి వెళ్ళేటప్పుడు పక్కన బకింగ్హామ్ కెనాల్, ఎంత గ్రీనరీ ఎంత బాగుంది కదా। అండ్ నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ చూస్తే అసలు భలే అనిపిస్తాయి, అసలు అంటే ఊరి ఊరి దగ్గర ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట, భలే అనిపిస్తాయి నాకు ఆ ఫుట్ఓవర్ బ్రిడ్జెస్ చూస్తే। తెనాలి వెళ్ళేలోపు మధ్యలో ఇది మళ్ళీ ఇంకో హాల్ట్, ఒకసారి కనిపించేసి వెళ్దామని ఆగాము। ఇది 80 ఇయర్స్ బ్యాక్ ఇల్లు అంట, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను। తెనాల్లో ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుందామని ఆగాము, పంచకాయలు అవి కనిపించేసరికి, కానీ అది వాడు పొలిచి ఇవ్వనన్నారనమాట, సో మనకి ఇంకా రాదులే అది పెద్ద పని అని చెప్పి లైట్ తీసుకున్నాము। పైనాపిల్స్ చూసారా, ఇవి నాటు వెరైటీ అనుకుంటా, హైదరాబాద్లో అయితే ఇలాంటివి నేను చూడలేదు, అక్కడ ఉన్నాయి
తీసుకున్నాము, అవి పైనాపిల్స్ అయితే తీసుకున్నాము. అవి చూస్తే అసలు తీసుకోవాలనిపించింది పనసకాయలు, కానీ మళ్ళీ వాళ్ళు తీయని అన్నారు, మనకి తీసుకోవడం రాదు ఎందుకులే అని చెప్పి తీసుకోలేదు. ఫైనల్లీ డెస్టినేషన్ రీచ్ అయిపోతున్నాము, ఇంకో 5 మినిట్స్లో ఇంట్లో ఉంటాము. మేము వెళ్ళేసరికి అక్కడ మా పెద్దమ్మ అంటే హరీష్ వాళ్ళ అత్తయ్య వెయిట్ చేస్తున్నారనమాట. కొత్త ఇల్లు వాళ్ళది ఇది. మా మామయ్య వెళ్ళగానే ఉయ్యాలు ఊగుతున్నారు అక్కడ. చాలా ఇష్టం మా మామయ్యకి ఉయ్యాలంటే. హాయ్, తిన్నావా? బాగున్నా. అత్తగారా పిన్ని? ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి వాళ్ళంతా ఫుడ్ ప్రిపేర్ చేసేసారనమాట. వెజ్ పులావ్ చేశారు, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ చేశారు మాకోసం. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. సో అందరం కలిసి తినేసాం లంచ్. తర్వాత వీ హ్యాడ్ అన్వి అక్క స్పెషల్ లస్సి. అన్వి అక్క ఎవరంటే నేను చూపిస్తాను వీడియోలో. వాళ్ళ ఇంటి ఎదురుగా అన్ని పొలాలే, మొత్తం ఓపెన్ స్పేస్. నాకు చాలా బాగా నచ్చింది, అంటే ఎంత పీస్ఫుల్గా, కామ్గా, ప్రశాంతంగా ఉండిందనమాట. టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే ఒక సైడ్ ఏమో పొలాలు, ఒక సైడ్ ఏమో ఒక చిన్న లేక్ లాగా, అంటే చెరువు, చిన్న చెరువు ఉంది వెనకాల. అప్పటికే వీళ్ళు పైకి వచ్చి బాగా హాయిగా క్లైమేట్ బాగుందని చెప్పి మీటింగ్ పెట్టేసుకున్నారు. కనిపిస్తుందా మీకు చెరువు? దాంట్లో ఒక చిన్న బోట్ కూడా ఉంది. అంత చిన్న చెరువులో ఇంకో బోట్ కూడా ఉంది. అండ్ ఈ ఫ్రంట్ సైడ్ ఏమో అంత పొలాలు. అబ్బా ఎంత హాయిగా ఉండిందో అసలు. అండ్ అప్పుడు ఫుల్ మబ్బులు పడుతున్నాయి, క్లైమేట్, గాలి అంతా సూపర్ ఉండింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా చెట్టు, ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. అత్తయ్య హాయ్ చెప్పండి. ఇక్కడ ఒక చిన్న డాగ్ ఉంది, లియో దీని పేరు. ఇక్కడ అందరి ఇళ్లలో ఈ హ్యాండ్ పంప్ ఉంది. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగుంటాయంట ఇక్కడ, సో అందరు హ్యాండ్ పంప్ పెట్టుకున్నారు. అన్వి అక్క అని చెప్పాను కదా, తినే అన్వి అక్క వీళ్ళదే ఆ ఇల్లు. వీడు వాళ్ళ బాబు కుశల్. వీడు ఆ డాగ్ని తీసుకొని, మేము ఆ ట్రీ చూపించా కదా పొలాల్లో, ఆ చెట్టు దగ్గరికి మేము వెళ్తున్నాం ఇప్పుడు. అసలు నేను డాగ్స్నే పట్టుకోను, కానీ చాలా మంచి కుక్క, అసలు అరవట్లేదు, కరవట్లేదు, ఏమనట్లేదు. సో దీన్ని అయితే తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. లియో కుశల్ నేమన్నంటే ఇట్లా మనల్ని ఫుల్ సీరియస్గా చూస్తుంది అనమాట. అందుకే ఇందాక నేను మీ కుశల్ నేమ్ అనట్లేదులే అని అన్నా. మేము అట్లా వెళ్ళాము, చిన్న చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. మా మామయ్య గారు వెనకాల గొడుగు పట్టుకొని వస్తున్నారు. కొంచెం అక్కడ లియోతో ఆడుకున్నాం అక్కడ. ఇంకా అప్పటికి వర్షం పెద్దదైపోతుందేమో, మళ్ళీ బురద అయిపోతుంది, నడవలేమని కొంచెంసేపు దాంతో ఆడుకొని రిటర్న్ అయ్యామన్నమాట. జాగ్రత్త.